हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल श्रवंति समेत गुरु। मामूल मन की वेजिटेबल्स उन्ना लेकिन टमाटा पचिमिर्ची मात्रम एक्कुवगा उंटाई कदंडी। अला उन्ना टमाटा पचिमिर्ची तो कम्मनैना मा विलेज स्टाइल्लो चेसे रोटी पच्चडी अंडी। इदि चेस्ते चालू इंकेम अवसरं लेदु, अंत कम्मगा उंटुंदी, अन्नं मोत्तं चक्कगा तिनेस्तारु। इप्पुडु दान्नि एला चेसुकोवालो चेसि चूपिंचबोतुन्नानंडी। दानि कोसं नेनु కొన్ని పచ్చిమిర్చి అండి, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చి అనేది తీసుకోండి। నేను ఇక్కడ 15 వరకు తీసుకున్నానండి। అదే విధంగా ఒక ఆనియన్, వెల్లుల్లి ఒక 300 గ్రామ్స్ దాకా, టమాటా అండి। టమాటా అనేది మనకి ఇలా ఎర్రగా ఉన్న టమాటా అయితే పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది। స్టవ్ పైన కడాయి పెట్టేసేసుకొని చక్కగా వాటిని వాష్ చేసుకొని తొడయాలు తీసేసుకొని పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నానండి। అదే విధంగా ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను। వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఎలా అంటే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నీటిగా ఫ్రై చేసుకోవాలండి। చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వాలి। ఇప్పుడు వీటిని తీసుకొని పక్కకు ప్లేట్ లోకి తీసేసుకుందాము। అదే కడాయిలోకి మనం ముందుగా చూపించాం కదండి టమాటాని, ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మరి చిన్న ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। దాంట్లోకి కొంచెం salt అండి, అంటే టమాటా తొందరగా మగ్గడానికి కొంచెం salt యాడ్ చేశాను। అదే విధంగా ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నానండి, ఎందుకంటే ఆయిల్ టమాటా అనేది అడగంటుకోకుండా ఒక స్పూన్, జస్ట్ ఎక్కువ ఆయిల్ మాత్రం యాడ్ చేయొద్దు। ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను। టమాటాలు కూడా మనకి ఈ విధంగా చక్కగా మగ్గిపోవాలండి। మరి అంటే మరి మెత్తగా అవ్వకూడదు, ఈ విధంగా అయితే పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుంది। ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని రోట్లోకి యాడ్ చేసుకుంటున్నాను। మీ దగ్గర రోల్ లేని వాళ్ళు ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకొని మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి। దీంట్లో కొంచెం salt యాడ్ చేసి నేను దంచుకుంటున్నానండి। పల్లెటూర్లలో అయితే ప్రతి ఒక్కరింట్లో చక్కగా రోల్ ఉంటుందండి, ఆ రోట్లో పచ్చడి దంచుకుంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా మనకు చెప్పన అవసరం లేదు। రోట్లో పచ్చడి తిన్న వాళ్ళు నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి। నేనైతే రోల్ కావాలని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి। నా దగ్గర నాకు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టము, నేను ఖచ్చితంగా రోల్ తెచ్చుకున్నాను। మీరు కూడా లేకపోతే తెచ్చుకోవడానికి ట్రై చేయండి। ఇప్పుడు నేను మన ముందుగా మగ్గించి పెట్టేసుకున్న టమాటాలను యాడ్ చేసుకుంటున్నానండి। వీటిని చక్కగా పచ్చిమిర్చి, నేను పచ్చిమిర్చి కూడా నేను మరి మెత్తగా ఏం దంచుకోలేదండి, కొంచెం కచ్చా పచ్చగానే దంచుకున్నాను। ఇప్పుడు మనకు ఈ టమాటాలు ఆ పచ్చిమిర్చికి అంత పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి। దాంట్లోకి నేను ముందుగా చూపించిన ఎల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీయకుండానే యాడ్ చేసుకుంటున్నానండి। మా విలేజ్ స్టైల్లో ఇట్లా పొట్టు తీయకుండానే యాడ్ చేసుకుంటారు। ఆనియన్ కూడా పచ్చిదే యాడ్ చేసుకుంటామండి, వీటిని ఏం ఫ్రై చేయడం అలా ఏమీ ఉండదు। ఇలా పచ్చిదే యాడ్ చేసేసుకొని ఆనియన్ కూడా మెత్తగా ఏం దంచుకోరండి, పలుకులు పలుకులుగా ఉండేటట్టుగానే, అంటే దబ్బలు దబ్బలుగా తగులుతున్నట్టుగానే దంచుకుంటారు। ఈ ఆనియన్ మనకి ఎంత హెల్త్కి మంచిదంటే పచ్చి ఆనియను, డైలీ ఒక పచ్చి ఆనియన్ తింటే సైనస్ అనే ప్రాబ్లం అనేది చాలా వరకు తగ్గుద్దంటండి। అది కాక ఆనియన్ మనకి ఒంటికి చలవ కూడా చేస్తుంది కదా, మేమైతే ఇలానే అనుకుని ఈ టైంలో నేను ఒకసారి salt అనేది చెక్ చేసుకుంటున్నానండి। salt అనే కాదు, మీకు ఒకవేళ ఇక్కడ స్పైసీనెస్ ఎక్కువగా అనిపిస్తే కొంచెం చింతపండు కానీ లేదా చింతకాయ తొక్కు అంటారండి మా సైడ్, ఏంటంటే పచ్చి చింతకాయలను ఊరగాయలాగా పెట్టుకొని అవి సంవత్సరాల పాటు స్టోర్ ఉంటాయండి, అది యాడ్ చేసుకుంటారు। పచ్చడి చాలా బాగుంటుంది, నేను అందుకనే స్పైసీనెస్కి తగ్గట్టుగా టమాటాలనే ఎక్కువ యాడ్ చేసుకుంటున్నానండి। ఇంకేం లేదండి, salt సరిపోతే salt యాడ్ చేసేసుకొని ఇంకా మనకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది। ఒక బౌల్లోకి తీసేసుకొని వేడివేడిగా అన్నంలోకి, కానీ వేడివేడి అనే కదండి, దేంట్లోకైనా చాలా బాగుంటుందో తెలియజేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి। అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి।